పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు, వారి సంతాపం కూడా తెలియజేస్తున్నారు. అయితే మనతో పాటు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. రోసయ్య గారు ఏపీసీసీకి ఎన్నలేని సేవలు అందించారు, ఆయన అనుబంధం ఏపీసీసీతో ఎలా ఉండేది? ఆయన అనుబంధం అసలు మాటల్లో చెప్పలేనటువంటి అనుబంధం కాంగ్రెస్ పార్టీతో, అట్లానే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో ముడిపడినటువంటి వ్యక్తి, సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి రాజకీయ దురంధుడు. సుదీర్ఘ కాలం పాటు ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అనేక మంత్రి మండలి, అనేక ముఖ్యమంత్రుల దగ్గర మంత్రి మండలిలో నెంబర్ టూ గా పనిచేసి అనేకమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా, గవర్నర్గా, ముఖ్యమంత్రిగా, మరి అట్లానే ఏఐసీసీకి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా మరి తన యొక్క సలహాలు ఇచ్చినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు. దురదృష్టకరం. మరి అట్లానే ఈ మా జిల్లాకు సంబంధించినటువంటి దానిలో ప్రతి విషయంలో కూడా, అది కాంగ్రెస్ పార్టీ నిర్మాణమా, లేదా కాంగ్రెస్ పార్టీ భవనాలు ఏర్పాటు చేయటమా, లేదా మాలాంటి యువతరానికి నేను అప్పుడు విద్యార్థి నాయకుడిగా ఉంటాయన్న పిసిసి ప్రెసిడెంట్గా ఉండేవాడు ఒకటే చెప్పేవాడు, రాజకీయాల్లో ఎప్పుడూ సేవా దృక్పథం కావాలి. మనకి ఎన్ని వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా పార్టీ సిద్ధాంతాలు చాలా ముఖ్యమైనవి. నేనైతే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఈ దేశానికి ఎప్పుడు కూడా శ్రీరామ రక్షగా ఉంటాయి అనేటటువంటి నమ్మి, అది రైతు నాయకుడుగా, ఆ రోజు ఎన్జీ రంగాగారి శిష్యుడు, ఎన్జీ రంగాగారి సమకాలీకుడుగా, శిష్యుడుగా, ఆయనతో పాటు రైతు ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి అనుభవంగా చెప్తా ఉన్నాను. అది ఉంటేనే దేశం రాష్ట్రం బాగుంటుంది అనేటటువంటి నమ్మి పనిచేయడం ఉన్నానని చెప్పి మమ్మల్ని విద్యార్థి నాయకులుగా మాట్లాడినటువంటి పరిస్థితి, ముందు క్యారెక్టర్, మోరల్ వాల్యూస్, ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్ రాజకీయ ప్రస్థానంలో అని చెప్పినటువంటి వ్యక్తి, దురదృష్టకరం ఆయన మరణించడం నిజంగా ఈ రాష్ట్రాన్ని తీవ్రం లోటు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేనటువంటి ఇబ్బంది ఆయన మరణ వార్త అనేటటువంటి విషయాన్ని సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. ఆయన ఐఎన్సీలో తీసుకున్నట్లయితే ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే మొత్తం ఏ ఇది వదలలేదండి, మొత్తం అన్ని శాఖల్లోని ఇటు ఫైనాన్స్ దగ్గర నుంచి, ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర నుంచి, రోడ్లు, భవనాలు, హౌసింగ్, మొత్తం ఏ శాఖను కూడాను తను ఇది చేయలేదు. ఫైనాన్స్ మినిస్టర్ గానే తను 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఈ రోజు మనకి ఆ లోటు అయితే కనిపిస్తూ ఉంది. ఆ ఘనత సాధించిన వ్యక్తి ఇప్పుడు మన మధ్యలో లేరు, ఆ లోటు అయితే కనిపిస్తూ ఉంది. అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఆయన చేసిన, ఆయన ఉంటుండగా చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు చెప్పగలరా? ఆయన అసలు మీరు ఇప్పుడే చెప్పినటువంటి విషయాలు, ప్రతి మండలి మంత్రి మండలిలో ఆయన నెంబర్ టూ గా ఉంటూ ఈ రాష్ట్రంలో ఏ కొత్త పథకం, ఏ కొత్త ప్రాజెక్టు, ఏ కొత్త విధానం ఆలోచించినా కూడా ఆయన ఆలోచన విధానం, ఏ ముఖ్యమంత్రి కూడా రోసయ్య గారి సలహాలు తీసుకోకూడని ముఖ్యమంత్రి అనేటటువంటి వ్యక్తి లేడు. అది మరి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విధానాల్లో బడ్జెట్టు, రాష్ట్ర సంపదను ఏ విధంగా తయారు చేయాలా, రాష్ట్ర ఉత్పాదక రంగాన్ని ఏ విధంగా పెంచాలి, రాష్ట్ర రైతాంగాన్ని, రైతు కూలీలను కానివ్వండి, పరిశ్రమలు కానీ, కొత్త ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన. అందుగలడు ఇందుగలడని సందేహం వలదన్నట్టుగా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఆయన యొక్క ఆలోచన విధానాన్ని, ముఖ్యమంత్రులు కూడా ఆయన మాటను ఎప్పుడు కూడా విధాన నిర్ణయాలు, పార్టీ పరంగా ముఖ్యమంత్రులకి వ్యక్తిగత నిర్ణయాలు ఉండొచ్చులు కానీ అభివృద్ధి పదంలో ఆయన చెప్పినటువంటి ఆలోచన ఏ ముఖ్యమంత్రి కూడా తీసేయకుండా చూసే తప్పకుండా తీసుకెళ్లినటువంటి విధానం. అందుకోసం నేను కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన్ని ఎక్కడ కూడా, ఆయనకి ఇంత పెద్ద వయసు వచ్చిందా కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన గౌరవించుకున్నటువంటి పరిస్థితి, మంత్రి మంత్రిగానా, ముఖ్యమంత్రి గానా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గానా, గవర్నర్ గానా, ముఖ్యమంత్రి గానా, ఆయన ఆయన యొక్క సెల్ఫ్ మేడ్, ఆయన యొక్క ఉన్నత భావాలకే గుర్తించి ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. ఆ రకమైనటువంటి అతను డిజర్వ్స్ ఆయనకు ఆ అపారమైనటువంటి అనుభవం, తెలివితేటలు, దాన్ని అమలుపరచగలడు అనేటటువంటి నమ్మకంతో కూడా పార్టీ కూడా ఆయనకు అండగా నిలబడినటువంటి పరిస్థితి. మీరు అభివృద్ధి విషయంలో అయితే ఏ అభివృద్ధి పథకాన్ని తీసుకున్నా కూడా దాని వెనక ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ కొంచెం రోసయ్య గారు ఉన్నారనేటటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. కేవీపీ రామచంద్రరావు. వారు కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి అచ్చరిక.
లో కూడా ఆయన అంత నిష్టంగా అన్ని కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడిగా చిరకాలం అద్భుతమైన సేవలు అందించి ఒక కాంగ్రెస్ గారిగా ఒక పరిపాలనా దర్శుడిగా తమిళనాడు గవర్నర్ గా అనేక సేవలు అందించిన శ్రీ కొనియేటి రోజయ్య గారు ఇక లేరు అని చెప్పడానికి మేము చాలా చింతిస్తూ ఉన్నాం. ఆయన యొక్క దీర్ఘకాల సహచరులుగా వారి యొక్క సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకి మా అందరికీ కూడా తెలియజేస్తున్నారు. రోజయ్య గారి అంతిమ సంస్కారాలు రేపు అనగా 5వ తారీఖు ఆదివారం నాడు వారి యొక్క సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకి మా అందరికీ కూడా తెలియజేస్తున్నారు. వారి ఇంటి దగ్గర నుంచి 11:30కు బయలుదేరి వారి దేహాన్ని పార్థివ దేహాన్ని మంది ఇప్పటికీ చెప్తారు రోజు పొద్దున్నట్టు 8 గంటల వరకు గాంధీ వారి యొక్క సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకి మా అందరికీ కూడా తెలియజేస్తున్నారు. రోజయ్య గారి అంతిమ సంస్కారాలు రేపు అనగా వారి దేహాన్ని అందరూ సందర్శించడానికి వీలుగా గాంధీ భవన్ లో ఉంచడం జరుగుతుంది. 2011 ఆగస్టు 31న రోజయ్య